श्रीमाते नमः श्री गुरुभ्यो नमः मार्च चैनल को स्वागत रेल इन संवस मारच पद्धव तेदीन शुक्रवार तो होली पौर्णिम एंत शक्तिवंत महिमान्वित एंकंटे दादापू एन भाई संवस तरवा इपड़ी मारच पद्धव तेदीन शुक्रवार तो ఈ హోలీ పౌర్ణిమకు ఎంతో శక్తులు మహిమాన్వితులు ఉంటాయి. అలాగే ఈ హోలీ పౌర్ణమి రోజున విశేషంగా గ్రహాలలో ఎన్నో మార్పులు కూడా జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ గ్రహాలలో జరిగేటువంటి మార్పులు అన్ని రాశుల వారిపై ప్రభావాలు చూపుతాయి. ఇక ఈ పౌర్ణమి రోజున ఈ హోలీ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ రెండు వేసుకొని స్నానం చేస్తే గనక మీకు జన్మ జన్మల పాపాలు తొలగిపోయి సకల సిరి సంపదలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మీకుండేటటువంటి దరిద్రపు బాధలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఇంట్లో గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు సిరి సంపదలతో తొలుతూగుతారు. ఇక ఈ 80 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ హోలీ పౌర్ణిమ రోజున ఏది వేసుకొని స్నానం చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో ఎనర్జీ తెలుస్తుంది. ఇక ఈ పాల్గొన మాసం ఈ సంవత్సరం తెలుగు సంవత్సరాదిలో చిట్ట చివరి మాసం హోలీ పౌర్ణమి. ఈ పౌర్ణమి నుంచే మనకు వసంత ఋతువు మొదలవుతుంది. ఈ హోలీ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. హోలీ పౌర్ణమి రోజు ఒక రోజు ముందు కామదహనాన్ని చేస్తారు, అంటే చెడును కాల్చివేసి మంచిని ఆహ్వానిస్తారు ఈ హోలీ పౌర్ణిమ రోజున. ఇక మనకుండేటటువంటి చెడును పూర్తిగా తొలగిపోయి హోలీ పౌర్ణమి నుంచి మనకు అన్ని శుభాలే కలుగుతాయి. కాబట్టి ఇంతటి విశేషం అలాగే ఎంతో మహిమాన్వితమైన శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణిమ శుక్రవారం రోజున దాదాపు 80 సంవత్సరాల తర్వాత మనకు రాబోతూ ఉన్నది. ఇక ఈ రోజున మనం స్నానం చేసే నీటిలో ఈ రెండు వస్తువులను కలుపుకొని స్నానం చేస్తే పౌర్ణమితో కూడిన శుభ ఫలితాలు శుభయోగాలు అలాగే అద్భుతమైన యోగాలు మనకు కలగబోతున్నాయి. ఈసారి ఈ హోలీ పర్వదినం రోజున గ్రహాలలో వృద్ధి యోగాలు, అమృత సిద్ధి యోగాలు, సర్వార్థ సిద్ధ యోగాలు అలాగే ధ్రువ యోగాలు కలగబోతున్నాయి. ఇక వృద్ధి యోగంలో మీరు చేసేటటువంటి పనుల్లో మీకు లాభాలు కలుగుతాయి. ఈ యోగం వ్యాపారం వ్యవసాయం కొరకు ఎంతో శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక సర్వార్థ స్థితి యోగంలో మీరు చేసేటువంటి పనుల్లో మీకు పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి, పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే ధ్రువయోగంలో ఆ చంద్రుడు అన్ని రాశుల వారి మీద మంచి ప్రభావాలను కలగజేస్తాడు. అంతేకాకుండా విశేషంగా ఈ హోలీ పర్వదినం రోజున అద్భుతంగా బుధ గురు ఆదిత్య యోగం కూడా జరగబోతోంది. ఇక ఈ బుధ గురు ఆదిత్య యోగంలో మీరు హోలీ పర్వదినం రోజున మేము చెప్పేటటువంటి ఈ రెండు వస్తువులు మీరు వేసుకొని స్నానం చేస్తే మీకుండేటటువంటి సకల బాధలు, నరపీడలు, నరఘోష, దృష్టిలు, ఎవరైనా మీపై చెడు చేశారన్న అనుమానం కూడా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఇక మీ ఇంట్లో కుటుంబంలో సుఖశాంతి తాండవిస్తుంది, అలాగే మీ సంతానానికి దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది. అయితే మామూలుగా పౌర్ణమి రోజున చాలామంది నది స్నానాలు చేస్తూ ఉంటారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా వీధులు లేదు. కాబట్టి మీరు మీ ఇంట్లోనే మీరు చేసేటటువంటి నీటిలో కొంచెం వేపాకు అలాగే పసుపు వేసుకొని స్నానం చేయాలి. వేపాకు అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ దొరుకుతుంది. కాబట్టి శ్రేష్టమైన వేపాకును తీసుకొని వచ్చి
ఆ వేపాకులు పసుపును కలుపుకొని ఈ పౌర్ణమి రోజున ఉదయం మీరు స్నానం చేసేటటువంటి నీటిలో అవి రెండు కలుపుకొని తెల్లవారుజామున నిద్రలేచి ఈ వేపాకును పసుపు కలిపిన నీటితో మీరు తలారా స్నానం చేయాలి. ఇలా నీటితో మీరు స్నానం చేస్తే గనక మీకుండేటటువంటి జన్మజన్మల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ విధంగా చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు విశేషంగా సిద్ధిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు మేము చెప్పిన ఈ విధంగా ఈ ఫాల్గొన పౌర్ణమి రోజున మీరు తెల్లవారుజామునే నిద్రలేచి మీరు స్నానం చేసే నీటిలో వేపాకును అలాగే పసుపుని వేసుకొని స్నానం చేస్తే గనక మీకుండేటువంటి సర్వ పాపాలు, సర్వ దోషాలు, జన్మజన్మల పాపాలు, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అంతా తొలగిపోయి మీకు ఇప్పటి నుంచి అంటే ఈ పౌర్ణమి రోజు నుంచి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృప కటాక్షాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు సిద్ధింపజేస్తాయి. ఇక మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో ఏ ఆటంకాలు లేకుండా విజయాలను సాధిస్తారు. ఇక ఈ పౌర్ణమి రోజున మేము చెప్పే విధంగా మర్చిపోకుండా మీరు స్నానం చేసే నీటిలో వేపాకు పసుపు వేసుకొని స్నానం చేస్తే కనుక మీకు సకల జన్మల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ హోలీ పౌర్ణమి 80 సంవత్సరాల తర్వాత శుక్రవారం రోజున వస్తున్నటువంటి ఈ పౌర్ణమి ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కృప వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.